తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో పద్నాలుగు పంచాయతీల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విస్తృత సమావేశాన్ని నిర్వహించారు దేవీపట్నం మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మాగాపు బాబురావు మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఒంటెత్తు పోకడగా వ్యవహరించడం సరికాదని నాలుగో తారీఖున ఇందుకూరు ఆర్ కాలనీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ వచ్చినప్పుడు పోలవరం నిర్వాసితుల పట్ల జరిగిన అన్యాయాన్ని నిలదీసే క్రమంలో మండల నాయకులు గుర్తుకు మమ్మల్ని సంప్రదించకపోవడం బాధాకరమని తెలియజేశారు మండలంలోని నాయకులు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సమావేశానికి ఒక ప్రముఖంగా మరి పార్టీ యొక్క పెద్ద నాయకులే అంటే స్థాయి నాయకులే ఈ పార్టీని మొక్క చెక్కలు చేసే దిశకి దిశకి దిగజారుచిన పరిస్థితుల్లో మరి క్యాడర్ మొత్తం అంతా కూడా సమైక్యమై పద్నాలుగు పంచాయతీల క్యాడర్కి కౌరు పెట్టుకుని మరి అందరితో కూడా ఈరోజు సమావేశం చర్చలు జరిపాం అలాగే పార్టీని ఎక్కడ దిగజారే పరిస్థితికి వెళ్ళకూడదని పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని మరి ఇటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి గారు కూడా గ్రూపు రాజకీయాలని ప్రవేశపెట్టే విధానానికి స్వచ్ఛి పలకాలని చెప్పి ఆవిడకి కూడా తెలియాలనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఖచ్చితంగా పార్టీ దేవపట్నం అన్న తెలుగుదేశం పార్టీని అత్యంత ముందుకు తీసుకెళ్తామని పదవులే ప్రామా ప్రాముఖ్యత కాదని పదవులు లేకున్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా పని పనిచేసే నాయకత్వంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి గ్రూపు విజయాన్ని మరి శాసనసభ్యురాలు మా మాజీ శాసనసభ్యురాలు పోషించడం కరెక్ట్ కాదని ఇన్ఛార్జి గారు ఆవిడ విధి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకుంటూ కార్యకర్తలందరినీ సమీకరించవలసిందిగా కూడా కోరుకుంటూ మరి ఈ సమావేశానికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున నమస్కారం దేవిపట్నం మండలం తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం జరపడం జరిగింది దీనికి మా నాయకులు మన నగేష్ గారు రాష్ట్ర కార్యదర్శి నగేష్ గారు కానీ అలాగే మ మధుసోదరరావు గారు కానీ అలాగే సీనియర్ నాయకులు తైలంగు కానీ ముచ్చిని గారు కానీ అతిరేది మహాదాజులు అందరితో కూడా గండి మీద మలుగు శ్రీనివాడి అక్క సర్పంచులు కానీ బుజ్జిరెడ్డి కానీ అందరితో కూడా సమావేశం పెట్టడం జరిగింది పద్నాలుగు పంచాయతీ నుంచి కూడా రావడం జరిగింది మరి ఎందుకంటే ముఖ్య మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి ఇక్కడ బలోపేతానికి దారి తీసి గత గతంలో ఉన్నట్టు మళ్ళీ కూడా పూర్వజనం సుకృత్వం తెలుగుదేశం పార్టీకి తేవాలని ఆ అవినీతి అవినీతిని ఎండగట్టి మరి జగన్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మరి అవన్నీ కూడా ఎండగట్టి మరి నిర్వాసితులకి న్యాయం చేసేలాగా పోరాటం చేసే విధిగా మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి దీనికి కార్యక్రమం చేయాలని చెప్పి రూపుదిద్దుకుంటూ అంతర్గత విభేదాలు ఏమన్నా ఉంటే అందరం కలిసి పనిచేద్దామని మనకి విభేదాలు లేకుండా మరి చేసుకుందాం అని చెప్పి మరి ఇన్ఛార్జ్ గారికి మేము తెలియపరచడానికి అలాగే రాష్ట్ర పార్టీ తెలియపరచడానికి ఇది జరపడం జరిగింది మీటింగు మరి ఏంటంటే పరిస్థితి ఇన్ఛార్జ్ గారు అయితే ఆవిడ ఆవిడ ఇష్టానుసారం ఆవిడ చేసుకుపోతూ ఉంటే ఈ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి చేసుకోవడానికి మేము రెడీగా లేవని ఆవిడికి హెచ్చరిస్తూ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్క దాటిమే ఉన్నామని చెప్పి చెప్పుకుంటూ గౌరవంగా ఇచ్చేసిన అందరికీ మీ పత్రిక విలేఖరులకి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పెద్ద పంచాయతీ వచ్చే అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇంతటితో విరమిస్తున్నాను